Welcome to Taste of India, Desi Ruchla Chirunama. And the most special cuisine, Kolhapur cuisine, welcome. So, Kolhapur gurinchi chala visheshalu cheptanu kadandi. Akkadi visheshalu inka cheptanu gaani, mundaithe meeku oka sweet recipe tayar chesi chupinchalanukuntunnanu. So, mari aa sweet recipe ento telusa, oka chakkati laddu, alavacher laddu. మరి ఆ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. అవాల్చే లడ్డు అంటే మనం అవిసె గింజలతో తయారు చేసుకోవాలి ఈ లడ్డు. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు కదా, చాలా 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 మంచిదండి హెల్త్కి. సో ఈ మధ్య కాలంలో డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ ఏమని చెప్తున్నారంటే దీన్ని మీ డైట్లో యాడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ ఎందులో యాడ్ చేసుకోవాలో తెలియక చాలామంది యాడ్ చేసుకోవడం మానేస్తున్నారు. సో దీంతో నేను ఒక చక్కటి లడ్డు చూపిస్తాను. ఇది కొలాపూర్లో చాలా ఫేమస్ లడ్డు అన్నమాట. దీనికి మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు రెడీగా మీ ఇంట్లో ఉంటే. లేదు అంటే పచ్చి శనగపప్పుని బాగా రోస్ట్ చేసుకోవాలి, రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. పుట్నాల పప్పు తీసుకున్నా సరే దాన్ని కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇందులో మనం కాస్త పచ్చిశనగపప్పు వేసుకున్నాం, ఇది రోస్ట్ అవ్వాలి. అలాగే ఇందులో అవిసె గింజలు వేసుకున్నాం, వీటిని కూడా కాస్త రోస్ట్ చేసుకోవాలి. ఈ రెండు రోస్ట్ అయ్యేలోపు ఇంకోటి ఉంది, అదేంటంటే పంచదారని మనం పౌడర్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ పంచదారని పౌడర్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసుకోవద్దు, జస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను బాదాం తీసుకున్నాను అండ్ ఇలాచి కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. రెడీ. ఒక బౌల్లో కాస్త ఈ పంచదార పొడిని వేసుకుందాం. అవిసె గింజలు కూడా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు వీటిని మరీ మెత్తగా పౌడర్ కాకుండా ఒక్కసారి జస్ట్ అలా గ్రైండ్ చేసి తీసేద్దాం. ఎక్కువగా పౌడర్ చేయొద్దు, అవిసె గింజలు అవి పంటికి తగులుతూ ఉంటేనే మనకి టేస్టీగా అనిపిస్తాయి, దాన్ని పౌడర్ చేసేస్తే కలిసిపోతుంది. ఇప్పుడు ఈ అవిసె గింజల పౌడర్ని కూడా మనం ఈ షుగర్ పౌడర్లోకి వేసేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిశనగపప్పు, దీన్ని కూడా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కొంచెం చల్లార్చి పెట్టుకుంటాను. ఓకే, పప్పు పొడి చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త బెల్లం, ఆ తర్వాత ఇలాచి పౌడర్, ఇంకా బాదాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇంకొస్త నెయ్యి ఇలా మన చేతికి అనుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కలిపేసి, పొడి పొడిగా ఉన్నాయి కదా అన్ని పొడులు తీసుకున్నాం కదా మనం,
సో మనకి రౌండ్గా లడ్డూలు చుట్టాలి అంటే కాస్త తడి తగలాలి. సో ఆ తడి కోసం మనం ఏం చేస్తామంటే వాటర్ వేసుకోకుండా కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. ఓకే, మరి నేను దీన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూలాగా రెడీ చేసి పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. సో అలా వచ్చే లడ్డూలు రెడీ అయిపోయాయి. పేరు బాగుంది కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా వచ్చే లడ్డూలు అన్నమాట, అంటే అలా వస్తాయి ఇవి. మనం చేసుకుంటే వస్తాయండి, పక్కన నుంచి రావు. మీరు కూడా చేసుకోవాలి నాలాగా. దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసుకున్నాము, బాగున్నాయి కదా. కానీ మరీ రౌండ్గా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో మనం ప్యూర్గా పౌడర్ చేసి ఏది వేసుకోలేదు. కొంచెం అంటే ఎక్కువ మెత్తగా పౌడర్ చేస్తే చూడండి, అది చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి, ఫినిషింగ్ సాఫ్ట్గా ఉంటాయి. కానీ మనం ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక్కసారి మిక్స్ చేసి తీసుకున్నాం, అలాగే చనాదాలు కూడా. సో కచ్చా బిచ్చగా చేసుకున్నాం కాబట్టి ఇలాగే ఉంటాయి. ట్రై, మీరు ట్రై చేయండి, ఒకవేళ మరీ రౌండ్గా వస్తేమో చూడండి. ఇప్పుడు దీన్ని కాస్త బాదంతో గార్నిష్ చేసుకుందాం. ఆల్రెడీ బాదం వేసుకున్నాం కదా అందులో. సో చూసారు కదా, అలా వచ్చే లడ్డూలు అవి అయిపోయింది. మనకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అలి వచ్చే లడ్డూకి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్, పంచదార పొడి 1 కప్, బెల్లం 1/2 కప్, యాలకుల పొడి 1 టీ స్పూన్, అవిస గింజలు 1 కప్, బాదం పొడి 1 టీ స్పూన్, నెయ్యి 4 టీ స్పూన్లు. అలి వచ్చే లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో పచ్చిశనగపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో ప్యాన్లో అవిస గింజలను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పంచదారను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసిన అవిస గింజలను కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన పచ్చిశనగపప్పును కూడా పొడి చేసి పెట్టుకోవాలి. 1 బౌల్లో పంచదార పొడి, అవిస గింజల పొడి, పచ్చిశనగపప్పు పొడి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డూ లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అలి వచ్చే లడ్డు రెడీ. అలా వచ్చే లడ్డూకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మామూలు లడ్డూకి ఈ లడ్డూకి ఎన్ని డిఫరెన్సెస్ కనిపించి ఉంటాయి కదా మీకు. జనరల్గా శనగపప్పుతో లడ్డు చేసుకోము, కానీ దీన్ని మనం శనగపప్పుతో చేసుకుంటున్నాం. అంతేకాక లడ్డూలు ఏదైనా స్వీట్ అనగానే పాకం కంపల్సరీగా ఉంటుంది. ఆ పాకం నీళ్ళలో కలపడం లేకపోతే ఇవి చేసి పాకంలో వేయడం అలా చేస్తాం స్వీట్స్. కానీ ఇందులో జస్ట్ షుగర్ని కాస్త పౌడర్ చేసుకుని వేసుకున్నాం. అలాగే 1/2 పార్ట్ మనం బెల్లం కలుపుకున్నాం. సో షుగరు బెల్లం 2 యాడ్ చేసుకున్నాం. అండ్ డ్రై ఫ్రూట్స్ బాదం వేసుకున్నాం. మీకు కావాలంటే మీరు కాజు కూడా వేసుకోవచ్చు, ఇంకేదైనా డ్రై ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అవిస గింజలు, చాలా మంచిది హెల్త్కి అని చెప్పాను కదా. అవి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ లడ్డూలు టేస్ట్ వైజ్, హెల్త్ వైజ్ చాలా చాలా బాగుంటాయి. చాలా క్రంచీగా, స్వీట్గా, నెయ్యితో చేసుకున్నాం కదా, నెయ్యి ఫ్లేవర్ తెలిస్తే చాలా యమ్మీగా ఉంది. నేను చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వెరీ వెరీ గుడ్ స్వీట్ అండి. ఐ అడ్వైజ్ కంపల్సరీగా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నేను మాటల్లో చెప్పే కన్నా మీ చేతల్లో చేసుకొని తినండి, మీరు కూడా నాలాగే ఫీల్ అవుతారు. ఓకే, మరి ఇంత మంచి స్వీట్ చేసుకున్నాక ఒక మంచి స్నాక్ ఐటెం లాంటిది చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది కూడా అక్కడ ఫేమస్. దీని వారు కొలాపూర్ మిసల్ పావ్ అంటారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. సో ఇప్పుడు చూపిస్తా ఎలా చేసుకోవాలో. దీనికి మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి. ఆ మసాలా ఎలా అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే, ఇది పావ్ అని చెప్పాను కదా, సో పావ్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి.
ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్ వేసుకున్నాను. సో ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఏంటంటే ఒక 4 గార్లిక్ వేసుకున్నాను, వెల్లుల్లి, కాస్త అల్లం ముక్కలు, ధనియాలు, లవంగాలు, జీలకర్ర, లాస్ట్ దాల్చిన చెక్క. కొంచెం కొబ్బరి కూడా వేసేసుకున్నా ఇప్పుడు. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఓకే, బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మెంతులు, నానబెట్టిన మెంతులు. మీకు మెంతులు నచ్చపోతే బొబ్బర్లు తీసుకోండి, లేదంటే స్ప్రౌట్స్ తీసుకోండి. నేను ఇదే చెప్పాను, ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే ఆప్షన్ ఉంది, అది మెంతుల దగ్గర. ఇది కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు, మిగిలింది తర్వాత వేసుకోవాలి మళ్ళీ. సో పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని పెట్టేసి చల్లార్చుకోవాలి, ఎందుకంటే పేస్ట్ చేసుకోవాలి కదా. సో చల్లగవ్వాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని, ఆల్రెడీ ఆన్ చేసి ఉంచాను, మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న మెంతులు, వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త తులుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత కొంచెం హింగ్వ, పసుపు, ఉప్పు, అలాగే నార్మల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ వాటర్లో కొంచెం సేపు కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది చల్లారింది కదా, నేను ఒక గ్రైండర్లో మిక్సీ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకుంటాను. పేస్ట్ రెడీ అయిపోయింది, మరి ఇది ఎంతవరకు కుక్కుందో చూద్దాం. ఓకే, అది కూడా డన్. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఈ మెంతుల్లో వేసి కాస్త కుక్ చేసుకోవాలి. అంటే పావు కోసం మనం తయారు చేసుకుంటున్నది స్టఫ్ అన్నమాట. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే, కొంచెం టొమాటో పీసెస్, అలాగే కాస్త కారం.
టొమాటో మనకి ఎక్కువ కుక్కాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పావులో స్టఫ్తో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. మీకు నచ్చితే మీకు తినగలరు అనుకుంటే డైరెక్ట్గా కూడా టొమాటోని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు పావులో. సో ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ దీన్ని మూత పెట్టించేద్దాం. ఇప్పుడు పావుని కట్ చేసుకుంటాను. తర్వాత పొడిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, అలాగే ఒక లెమన్ కట్ చేసి వేసుకుందాం. లెమన్, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఆల్మోస్ట్ డన్. సో సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పావు ఇక్కడ ఇలా పెట్టుకొని స్టఫ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఈ స్టఫ్ని మనం పావులో ఇలా పెట్టుకుందాం. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ అలాగే కాస్త కొత్తిమీర్ ఇటువైపు కూడా అలాగే పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఇలా స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు, లేదంటే ఈ స్టఫ్ని మనం ఒక బౌల్లో పెట్టుకొని డిప్ చేసుకొని కూడా తినొచ్చు. కానీ ఇలా చూసి ఇలా తింటేనే టెంప్టింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఒక లెమన్ మధ్యలో పెట్టుకుందాం, కావాలంటే స్క్వీజ్ చేసుకోవచ్చు. కోలాపూర్ మిసెల్ పావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోలాపూరి మిసెల్ పావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె 5 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువా చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, లవంగాలు 6, నువ్వులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1/4 చెక్క, వేయించిన బంగాళాదుంపలు 1 కప్పు, పావు కావలసినంత. కొలాపురి మిసెల్ పావు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, జీలకర్ర,
దాల్చిన చెక్క, తరిగిన కొబ్బరి వేసి వేయించి ఆ తర్వాత నానబెట్టిన మెంతులు కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మరో ప్యాన్లో నూనె వేసి అందులో ఆవాలు నానబెట్టిన మెంతులు వేసి వేయించాలి. ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు, గరం మసాలా, సరిపడే నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం వేసి కలిపి నిమ్మరసం, కొత్తిమీర, నీళ్లు పోసి బాగా కలుపుకొని పావుని మధ్యలో కట్ చేసి అందులో ఈ మిశ్రమం వేయించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిసైల్ పావ్ రెడీ. కోల్హాపూర్ మిసైల్ పావ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. నాకైతే అసలు తినాలనిపించట్లేదు సార్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడడానికి కలర్ఫుల్గా, గ్రీన్ గ్రీన్గా, ఎల్లో ఎల్లోగా. కానీ మరి చేసుకొని కష్టపడ్డాను కదండి, మరి తినాలి కదా. సో తినేస్తాను. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఆలు మసాలా బాగుంది, ఆ వేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంది. నిమ్మకాయ ఇంకొంచెం పిండితే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా పావు బాజీ చాలా మంది తినే ఉంటారు, కానీ టోటలీ డిఫరెంట్. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మెంతుల ప్లేస్లో మీకు నచ్చిన స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. స్ప్రౌట్స్ హెల్దీ కాబట్టి మెంతులు కూడా హెల్దీని, స్ప్రౌట్స్ కూడా హెల్దీ. సో బొబ్బర్లు కానీ లేకపోతే మనకు మార్కెట్లో రెడీగా దొరుకుతాయి కదా స్ప్రౌట్స్, అవి వేసుకోవచ్చు. లేదా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలను ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు తెలుసు. సో చేయండి. పెసలు ఉంటాయి కదా, వాటిని కాసేపు నానబెట్టి గుడ్డలో చుట్టి పెడితే మనకి మొలకెత్తాయి. వాటితో చేసుకుంటే ఇంకా బలం. కానీ కోల్హాపూర్ వాళ్ళు మాత్రం ఇలాగే చేసుకుంటారు. ఇది కోల్హాపూర్ క్యూజిన్ కాబట్టి నేను అలాగే చేసి పెట్టాను. సూపర్గా ఉంది. ఈ నిమ్మకాయ వేసుకొని నేను పిండుకొని తినేస్తాను. సో మరి ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. సో మరి చూసారు కదండి, ఇది వాళ్ళకి కోల్హాపూరి క్విజిన్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్. మరి రేపు కూడా నేను మళ్ళీ మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. రేపు లాస్ట్ నేను చాలా బాధపడుతున్నాను, మీరు మాత్రం ఏం బాధపడద్దు. నా కోసం వెయిట్ చేయండి, రేపు మంచి రెసిపీస్ తీసుకొస్తాను మీకోసం. ఓకే, సీ టుమారో, టేక్ కేర్, బై బై.